జిక్రాన్పల్లి మండలంలో ఎదెచ్చగా అక్రమంగా ఇసుక తరలింపు. పట్టించుకునే నాదుడే లేడు. అటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ శాఖ కళ్ళు కట్టుకుని కూర్చున్నారు. అడ్డుకున్న టీవీ 9 తెలంగాణ రిపోర్టర్పై అరాచకం, భయం చూపడము. అక్రమంగా మల్లవద్ జమున పట్టాదారు భూమి నుండి ఇసుక ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు. చోద్యం చూస్తున్న అధికారులు మరియు కట్టి విరిగితే నీరు జారిపోతాయని పసిగట్టిన అధికారులు మౌనం విడిసి డాక్టర్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. డాక్టర్ ఓనర్ మాట్లాడుతూ, మాకు ఏం సంబంధం లేదు, సంబంధిత అధికారులే ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు. సార్, ఇది మా పొలం సార్. మేము 1 ఇయర్ నుంచి అంతా మేము నాటలేసుకున్నాము. ఈ ఇయర్ మేము ఆపేసాము. ఇయర్ ఆపేసినందుకు మా ఊర్లో ఒక పర్సన్స్ ఉన్నారు, వేరే పర్సన్ వాళ్ళు 2 రోజుల నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ ఉసుకని దొబ్బుతున్నారు. ఇక్కడ అంతా ఉసుకని దొబ్బేస్తున్నారు సార్ మా పొలంలో. ఏంటని అడిగితే మాకు ఎంఆర్ఓ విఆర్ఓ అనుకుంటా పేర్లు చెప్తున్నారు సార్. ఇది ట్రాక్టర్, ఇవి ఇక్కడ దొబ్బుతారు, ఇదంతా దొబ్బుతారు సార్, ఇదంతా ఉసుకని అంతా దొబ్బుతారు.